జగన్ మొన్న పూతల పట్టులో మాట్లాడినటువంటి ప్రసంగం మీదన తెలుగుదేశం పార్టీ చేసిన కంప్లైంట్, దానికి ఇప్పుడు జగన్కి నోటీసు. ఇందులో ఒక చిన్న లాజిక్ ఉంది. ఆ రోజున ఆయన మాట్లాడిన పదంలోనే పశుపతి అన్నారు, గరళాన్ని ఇది గొంతులో ఉంచుకున్నటువంటి శివుణ్ణి నేను అని చెప్పి తర్వాత చంద్రబాబు గారు ప్రస్తావించారు. ఆయన పశుపతి అన్నాడు ఆ రోజున, అది సరిగ్గా అర్థం కాలేదు. అంటే ఆయన సినిమాలు ఎక్కువగా చూడడం అనుకుంటా జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే పశుపతి అని అన్నాడు అన్నటువంటిది ఇప్పుడు వీళ్ళు కంప్లైంట్ చేస్తే కానీ అసలు నిజం తెలియలే. పశుపతి అంటే మామూలుగా అయితే కనుక శివుడు అవుతాడు. అయితే జగన్ చెప్పిన యాంగిల్ అంట, అరుంధతి సినిమాలో పశుపతి అట, అందులో సోను సూద్ ఉన్నాడు కదా రాక్షసల లక్షణాలతో ఉన్నటువంటిది, అట్లాంటి వాడని జగన్ చెప్పాడట పశుపతి అని. పాప ఆయనకి ఇది దానికి తెలుగు టు తెలుగు ట్రాన్స్లేషన్ అర్థం కాల. జగన్కి రాసిస్తారు కదా, అందులో పశుపతి అంటే అరుంధతిలో పశుపతిని చూశారు కదా అనే కాన్సెప్ట్ దగ్గర వర్కౌట్ కాలేదు. పశుపతి లాంటోడు అని అనడానికి ఆయన పశుపతి అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు దాని మీద తెలుగుదేశం వాళ్ళు కంప్లైంట్ చేయడం వల్ల ఓహో అరుంధతి సినిమాలో పశుపతి గురించి ఆ లక్షణాలు చంద్రబాబుకు ఉన్నాయని అన్నారన్నటువంటి విషయం అర్థమైంది. ఇప్పుడు దాని మీద ఎన్నికల సంఘం తాజాగా జగన్కి నోటీసులు ఇచ్చింది. జగన్ ఏం ఆన్సర్ ఇస్తారో చూడాలి.